వ్యవసాయ వ్యవసాయేతర ఆస్తుల కొత్త విలువల ఖరారు 40 నుంచి 50% పెంపు వచ్చే నెల 1 నుంచి అమలు నేడు గోదావరి యాజమాన్య బోర్డ్ వర్చువల్ సమావేశం కీలక ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే అంశంపై చర్చ తెరవేగంగా శ్రీ రామంజ సహస్రాబ్ది వేడుకలకు ఏర్పాట్లు వచ్చే నెల 2 నుంచి 14 వరకు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాలు దేశంలో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి కర్ణాటక కేరళ తమిళనాడులో భారీగా కేసులు నమోదు యూపీలో అపోనియన్ పోల్స్ పై నిషేధ విధించారన్న ఎస్పీ ఈసీ ఫిర్యాదు ఓటమి భయం పట్టుకుందని భాజపా ఎద్దేవా మాల్వా ప్రాంతంలో నెగితే పంజాబ్ పీటన్ ఖాయం పట్టు సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్న పార్టీలు రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ధరలు అమలు గ్రేటర్ పరిధిలో 50% వరకు పెరిగిన ఆస్తుల విలువలు ఎంఎన్సీలో ఉద్యోగాలంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు నకిలీ సంస్థలు తెరిచి నిరుద్యోగులకు టోకరా దేశంలో సామాజికంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ మెట్రో నగరాల్లో అధిక ప్రభావం ఉన్నట్లు గణాంకాలు సెలవులు పొడిగించడంతో విద్యార్థులకు ఆన్లైన్ బోధన 8 9 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ఐఏఎస్ బదిలీల నిబంధనల మార్పుపై పెరుగుతున్న వ్యతిరేకత ప్రధానికి లేఖ రాసిన తమిళనాడు కేరళ ముఖ్యమంత్రులు మహిళా కమిషనర్ ఆగ్రహం సాకివాగు గూడెం ఘటనపై విచారణకు ఆదేశం దేశంలో కొత్తగా 3,60,000 కరోనా కేసులు 20.75% పాజిటివిటీ రేటు